తెలంగాణ ఆంధ్ర చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ సిఐ సుధా వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఆమె మాట్లాడారు. అన్ని వాహనాలను నిశితంగా పరిశీలించి తనిఖీలు జరుపుతున్నామన్నారు. తమ సిబ్బందితో పాటు గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో గ్రామాల్లో పరివర్తన అనే సదస్సుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నాటుసారా తయారీ, నాటుసారా సేవించడం వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయని వాటిని నివారించడం కోసమే ప్రభుత్వం పరివర్తన కార్యక్రమం చేపట్టిందన్నారు. చింతలపూడి ఎక్సైజ్ సిఐ డి సుధా. 20% మందిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో తీసుకోవడం జరిగింది. ఏంటంటే మెయిన్ ఎన్డీపీ లాంటి తెలంగాణ మధ్యము ఇంకా శాండ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి క్రైమ్ కంట్రోల్ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ డిపార్ట్మెంట్ని స్థాపించడం జరిగింది. ఈ 16 మే నుంచి ఇప్పటి వరకు కూడా చింతలపూడి స్టేషన్ పరిధిలో మొత్తం 165 కేసులు నమోదు చేయడం జరిగిందండి. తర్వాత 159 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 1578 1578 లీటర్ల సారా సీజ్ చేయడం జరిగింది. ఇంకా 33,700 బెల్లం మూట, సారా తయారు చేయడానికి పనికి వచ్చే బెల్లం మూటని ధ్వంసం చేయడం జరిగింది. 397 కేజీల బెల్లాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా 82 వాహనాలని సీజ్ చేశామండి. ఈ క్రైమ్ కంట్రోల్ చేయడానికి మేము ముద్దాయిల్ని గుర్తించి ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో ఇంకా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గుర్తించి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేసి వాళ్ళని మళ్ళీ కనుక క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని ఎంత అమౌంట్కి అయితే బైండ్ ఓవర్ చేసామో ఆ అమౌంట్ కట్టించడం లేదా జైలుకి పంపించడం జరుగుతుందండి. ఈ చట్టాలు కూడా కఠినతరం చేశారు. ఇది వరకు స్టేషన్ బెల్ ఇచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడైతే 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారండి. ఖచ్చితంగా పట్టుకుని